నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేశినేనాని చెప్పి తెలుసుకొడుతుందని చెప్పి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎంపీ కేశినేనాని చెప్పు తీసుకొడతానని చెప్పి ఒక క్యారెక్టర్లెస్ పర్సన్ పార్టీ ఎంపీని అన్నారు. స్పందన లేదు పార్టీ నుంచి కానీ ఏ వ్యక్తి నుంచి కానీ. అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు, అయినా స్పందన లేదు. 50 మంది కార్పొరేటర్లో 44 మంది పోటీ చేస్తే 50 మంది ఓడిపోయారు. సరే, గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు తర్వాత సంగతి. వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్లా చెదురైపోయింది. ఆ నెక్స్ట్ ఆ 2 రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి, నువ్వు రావద్దు నాతో పాటు ప్రచారానికి, నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు నాతో పాటు అని, ఓకే సార్ మీరు వెళ్ళండి అని చెప్పి పంపించడం జరిగింది. ఏ ఒక్క రూపాయి పార్టీ కానీ ఆడి ఇన్ఛార్జ్ కానీ 1 రూపాయి ఇవ్వాలి ఒక క్యాండిడేట్కి. మొత్తం నేను ఫండ్ చేసి నేను నుంచోబెట్టి నేను గెలిపిస్తే వీళ్ళు మొత్తం చెడగొట్టారు. 14 గెలిచాం ఫైనల్గా. ఓకే, అదంతా అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే, ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్కి విరుద్ధంగా నువ్వు రావద్దని ఏమంటన్నాడు. మరిచ్చా పార్టీ కోసం ఆయన కోసం. ఒక పార్టీలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో మెంబరు ఒక 5 పదవులు ఉన్నటువంటి వ్యక్తితో చెప్పు తీసుకొడితే అన్నాడు భరిచ్చా. అట్లాగే గొట్టంగాడు అనిపించారు భరిచ్చా. ఏం చేయాలి నేను, ఎన్ని అవమానాలు పడాలి? అయిపోయింది రోజువారీ అవమానాలు. తర్వాత నేను ఒకరోజు వెళ్ళి ఆయనతో చెప్పాను, సార్ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేను తప్పుకుంటాను ఎంపీగా అంటే, లేదు లేదు నువ్వే ఉండాలి. 10 మంది ముందు చెప్పాను నేను ఒకళ్ళు కాదు. ఆ రోజు వల్ల రామయ్య గారు ఉన్నాడు, నెట్టం రఘురామ్ గారు ఉన్నాడు, పార్టీ ఇన్ఛార్జ్లు అందరూ ఉన్నారు, 7 గురు ఇన్ఛార్జ్లు. ఆ రోజే నేను ఆయన చెప్పా, సార్ ఎవరన్నా పెట్టుకోండి నేను తప్పుకుంటున్నాను అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే అందరి ముందు నేను ఎసెన్సీ కాదు, కాదు కాదు నువ్వే ఉండాలి, ఈ మాట బయటికి ఎక్కడ అనొద్దు, నువ్వు మీరు కూడా ఎక్కడ అనొద్దు ఎవరు అన్నారు. వాళ్ళందరినీ బయటికి పంపించి నన్ను ఆ నెక్స్ట్ డే నందిగా జగపేట సభలు జరుగుతున్నాయి. లేదు నువ్వు ఆ మాట అనమాక, నువ్వే నుంచోవాలి ఎంపీగా, మళ్ళీ నువ్వు లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుంది, రేపు జగపేటకు నందిగా సభ కూడా నువ్వు రావాలి, లేకపోతే సభలో సక్సెస్ అవ్వని చెప్తే, ఓకే సార్ మీరు ఏం చెప్తే అది చేస్తారు, కానీ అవమానాలు నేను భరించలేకుండా ఉన్నాను, వీళ్ళతో కనిచేసి కలిసి పనిచేసే పరిస్థితి నాకు లేదు, కాబట్టి నా రిలీఫ్ ఇప్పిస్తున్నానంటే ఒప్పుకోలేదు ఆయన. లేకపోతే ఆ రోజు రాజీనామా చేసేవాడిని, ఇవాళ దాకా ఆగేవాడి కాదు. తర్వాత అయిపోయింది, సరే ఎవరికో నా కుటుంబ సభ్యుడికి ఎంపీ సీట్ కావాలనుకున్నారు ఇవ్వచ్చు తప్పలేదు. సో నా నిర్ణయాలు నేను తీసుకుంటా. ఒకటైతే గ్యారంటీ, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు, దాంట్లో డౌటే లేదు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను. సరే జనం దేవుడు అనుకుంటారా, లేదా కులపరంగా అనుకుంటారా, మీడియా పరంగా అనుకుంటారా, లేదా మరి ఎందుకు అనుకుంటారు అది ఇది కానీ, సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తున్నా, మీరు కూడా మీరు ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి. 2014 నుంచి 2019 వరకు విజయవాడకి 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చూపించండి. నేను తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాను, ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏదన్నా కానీ అరుణ్ గారికి తెలుసు టాటా ట్రస్ట్ అది ఎంత చేసాం మేము. 60% తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవబోతుంది. 60% ఏదైనా నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నా ఆఫ్టర్ మై రిజిగ్నేషన్. సార్ అవన్నీ చెప్పను, ఒకటైతే చెప్పనా, ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటని, ఏం రైట్ ఉంది పాదయాత్ర చేయడానికి? ఆయన నేను గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా, ఏం రైట్ ఉంది? అంటే చంద్రబాబు నాయుడు గారు కొరకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ నీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదేం చేస్తావా, ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహు దొరకాలా, గెలిచిన ఎంపీ యాంటీ వేవ్లో గెలిచిన ఎంపీ, నీ యుగాలలో నేను పాల్గొనాలా, ఎట్లా పాల్గొంటాను, ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు, ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకుబడి వాడుకున్నావు, అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు. నువ్వు నాకు 1 రూపాయి డబ్బు ఇవ్వలేదు, నువ్వేమివ్వలేదు, నేను గెలిచా 2 సార్లు నీ పార్టీని బుధవాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో 2013 నుంచి 2014 ఎలక్షన్ అయ్యే వరకు. నా ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా, ఏం రైట్ ఉంది నీకు? ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ? నువ్వు ఏం రైట్తో యోగాలను చేసావు? ఏం రైట్తో నువ్వు సీనియర్ను శాసిస్తున్నావు? ఏం రైట్ ఉంది నీకు?
ఓ 10 సార్లు ఎమ్మెల్యే చేసావా, 10 సార్లు ఎంపీ చేసావా, ఏం ఆస్తి అమ్ముకున్నావు? నేను ఆస్తులు అమ్ముకున్నాను, 2,000 కోట్ల రూపాయల ఆస్తులు నేను ఈ పార్టీ కోసం అనండి, నా ప్రజా జీవితం కోసం అనండి, నా వ్యాపారం ఆపుకున్నా, నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా? మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబం ఆస్తి అమ్మింది ఈ పార్టీ కోసం. ఏం త్యాగాలు చేశానని నువ్వు ఇవ్వడం చేస్తావు, మమ్మల్ని ఎట్టున్నామంటావు, ఏం రైట్ ఉంది నీకు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీకు, మేము మా కుటుంబ సభ్యులు అందరూ తరపున మేము సారీ చెప్తున్నాం. ఎందుకంటే నిజంగా మా ఇబ్బందులని తీసుకొచ్చి మీరు పెట్టారని ఆయన వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం. అంతేకాకుండా ఆయన ఒక విషయం చెప్పారు, నారా లోకేష్ గారి స్థాయి ఏంటని. ఒక్కడి గుర్తుంచుకో నాని గారు, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి తనయుడు. అంతేకాకుండా ఆయన యువగళం పాదయాత్ర మొదలైతే లక్షలాది మంది తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ఆయన వెన్నంటి నడిచి ఆయన యొక్క నాయకత్వ పటిమేంటో తెలిపారు. మన కుటుంబం స్థాయి ఆ కుటుంబాలని విమర్శించే స్థాయి కాదు, మనం ఆయన్ని విమర్శించే స్థాయిలో మనం లేవు. ఇవాళ విజయవాడ నగరంలో ఒక HCL వచ్చింది, లేకపోతే రకరకాల సాఫ్ట్వేర్ సంస్థలు వచ్చినాయి అంటే ఆ లోకేష్ గారి హోయంలోనే వచ్చినాయి. మీరు ప్రతిదాకా ఒకటే చెప్తారు. నేను నిజంగా నేను చాలా స్ట్రైట్గా ఉంటాను. నేను నా స్థాయి రతన్ టాటా స్థాయి, అంతేకాకుండా మోడీ స్థాయి అంటున్నారు. మన స్థాయి నిర్ణయించాల్సింది ప్రజలు, పార్టీ కార్యకర్తలు అంతేగాని మనం ఎప్పటికప్పుడు డబ్బా కొట్టుకోకూడదు నా స్థాయి అది ఇది అని. మీ స్థాయి మీరు తెలుసుకోండి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతి ఎప్పుడు రాజధాని వస్తుందా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా అమరావతి రాజధాని చూసుకుందామని, ముఖ్యంగా విజయవాడ NTR జిల్లా ప్రజలందరూ ఎప్పుడెప్పుడు అమరావతిని చూసుకుందామని కోరిక బలంగా నాటుకున్న వేళ మీరు అనేదేంటి, అమరావతి ఒక వేస్ట్ అన్నట్టు మాట్లాడారు. మీకు ఇంతకన్నా దౌర్భాగ్యం మీరే చెప్పారు చాలాసార్లు. జగన్ ఒక అవినీతిపరుడు, అవనావతిని అమరావతిని, మూడు రాజధానులని అమరావతిని చెడగొడుతున్నారు, ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేసిన మీరే. ఇవాళ వచ్చి అమరావతిని ఇక్కడ వేస్ట్, మూడు రాజధానులే ముద్దని మీరు జగన్ని కౌగులించుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా లేదని మీ అందరికీ సర్వనీయంగా చెబుతూ, ఇటువంటి మా కుటుంబంలో జరిగిన విషయాలన్నీ అవి మా వ్యక్తిగతం, పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, పార్టీ రాకముందు నుంచి ఈ విషయాలు జరుగుతూనే ఉన్నాయి. నేనేదో సేవా కార్యక్రమాలు చేద్దాం, కరోనా తర్వాత రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా లేరు విపత్కర సమయాల్లో, చంద్రబాబు నాయుడు గారు యువతకు అసలు ఉద్యోగాలు లేవు అని, నేను ప్రజలకు సేవ చేద్దాం, ఎంతో కొంత నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజల సేవా కార్యక్రమంలో నిమగ్నమై వచ్చానని చెప్తున్నా. ఏ రోజు నేను ఎంపీ కింద ఉంచుతానని అనలేదు, ఏ రోజు మీతో గొడవ ఉందని అనలేదు. మీరు పలుమార్లు మీడియాల్లో నన్ను చులకనగా మాట్లాడినా కూడా కుటుంబ బాధ్యత కన్నా నేను ఎక్కడా కూడా విస్మరించకుండా నేను అనేది ఇంతవరకు చెప్పలేదు. కానీ మా ప్రజలు కానీ, మా కార్యకర్తలు కానీ, ఇవాళ మా తెలుగుదేశం కుటుంబం కానీ, మీరు చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే తెలుగుదేశం పార్టీని, లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం సంస్థాగతంగా నిర్మించుకున్న పార్టీని మీరు విమర్శిస్తుంటే ఎవరు ఊరుకోరు. మీకు హెచ్చరిస్తున్నాను, తప్పక దీనికి శాస్తి అనుభవిస్తారు. ఇప్పటికైనా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని అందరు మీ అందరి ముందు వినవించుకుంటున్నాను. మాకు అదే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబ గొడవలకి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు. మాకు 1999 నుంచి మా కుటుంబంలో సమస్యలు ఉంటానే ఉన్నాయి, నిరంతరం ఉంటానే ఉన్నాయి. అవన్నీ ఎప్పటికప్పుడు సర్దుకుంటా మళ్ళీ నేను సర్దుకుంటా వస్తున్నాను. సర్దుకుంటా వచ్చినా కూడా ఆయన ఇంకా మారకుండా అట్లాగే ఉన్నారు. 2014 ఎలక్షన్లో కూడా దగ్గరుండి చేసి మళ్ళీ వెళ్ళిపోయాను. విజయవాడ నగర ప్రజలకే కాదు మీకు కూడా తెలుసు, నేను ఎప్పుడూ కూడా ఇక్కడెక్కడా కనపడలేదు. అంతేకాకుండా మీరు ఒకటి ఆలోచించండి, మీరందరూ జర్నలిస్ట్ సోదరులు, మిమ్మల్ని ఎంత హీనంగా మాట్లాడతారంటే ఆయన అంత హీనంగా మాట్లాడారు. ఈ మధ్య నందిగామలో చూసాం, ఆ ఏ బిర్యానీ ప్యాకెట్లకి మీరు లొంగిపోతున్నారండి. ఆయన భాష తీరు, ప్రజల దగ్గర ఆయన మాట్లాడే భాష, ఆయన వ్యవహరించే తీరు, ఆయన అహంకారానికి ఇవన్నీ ఒక కారణాలు. చంద్రబాబు నాయుడు గారు, నేను సేవా కార్యక్రమాల్లోకి వచ్చినాక ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను కలవలేదు, ఏదో 2-3 సార్లు కలిసినా కూడా నా సేవా కార్యక్రమాల గురించి వివరించడమే జరిగింది. అంతేకాకుండా
తను వెళ్ళిపోదామని గత 4 సంవత్సరాల నుంచి మొత్తం మీకే తెలుసు, అందరికీ తెలుసు, వైసీపీ నాయకులందరితోనూ కోవర్ట్గా చేస్తున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు. మీరు చెప్పిన విషయాలు కూడా నేను విన్నాను. కాబట్టి ఆ ప్లాన్లో భాగంగానే ఎలక్షన్లు వచ్చినాయి, ఇంకా పార్లమెంటు టైం కూడా అయిపోయింది, కాబట్టి ఆయన అనుకున్న ప్లాను జరుగుతుందేమోనని ప్రజలందరూ అభిప్రాయం. ఏమండి మహామహులు వెళ్ళిపోయిన రోజే టీడీపీ ఖాళీ అవ్వలేదు. టీడీపీ తెలుగుదేశం పసుపు కుటుంబం చాలా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఎదుర్కొన్నా మీరు చూశారు 2019 నుంచి ఎన్నో కేసులు జరిగినాయి, ఎన్నో దాడులు జరిగినాయి, ఎంతోమందిని హత్యలు చేశారు. అయినా కూడా కార్యకర్తలు పార్టీని ముందుండి నడిచి పార్టీని నిలబెట్టారు. ఇటువంటి వాళ్ళు వచ్చినా పోయినా ఎవరైనా, అంటే నేనంటే ఆయన అని కాదు, ఎటువంటి వ్యాఖ్యానాలు చేసే వ్యక్తులు ఎవరికైనా తగిన శాస్తి జరుగుద్ది, అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు.